సఫోనిఫికేషన్ ఏదైనా ఒక క్షార సమక్షములో నూనె లేదా కొవ్వులను జల విశ్లేషణము చెందించి సబ్బును నేరుగా పొందవచ్చును. ఈ చర్యను సఫోనిఫికేషన్ అంటారు. సాధారణముగా సబ్బును కొబ్బరి, పత్తి, సోయా చిక్కుడు, పామోలిన్ మొదలగు నూనెల నుండి లేదా జంతువుల కొవ్వు నుండి తయారు చేస్తారు. సబ్బు తయారీలో మూడు దశలు కలవు. మొదటి దశ నూనె లేదా కొవ్వును ఫాటీ ఆమ్లాలుగా జల విశ్లేషణము చేయుట. రెండవ దశ ఫాటీ ఆమ్లాలను వేరుపరుచుట. మూడవ దశ ఫాటీ ఆమ్లాలను క్షారముతో తటస్థీకరించుట. మొదటి దశ జల విశ్లేషణము. నూనె లేదా కొవ్వును స్టీల్ తొట్టిలోకి తీసుకుని దానికి జింక్ ఆక్సైడ్ లేదా కాల్షియం ఆక్సైడ్ను కలిపి మిశ్రమాన్ని 4.1 MPa పీడనమునకు గురిచేసి 240 నుండి 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి నీటి ఆవిరి పంపి జల విశ్లేషణము చేయబడెను. ఇందు ఫాటీ ఆమ్లాల మిశ్రమము గ్లిజరాల్ లభించును. గ్లిజరాల్ స్వేదనము చేసి తొలగించవచ్చును. రెండవ దశ ఫాటీ ఆమ్లాలను వేరుపరచుట. ఫాటీ ఆమ్ల మిశ్రమాన్ని ఎండబెట్టి అంశిక స్వేదనము ద్వారా వేరుపరచవలెను. మూడవ దశ ఫాటీ ఆమ్లాలను క్షారముతో తటస్థీకరించవలెను. ఎన్నుకోబడిన ఫాటీ ఆమ్ల మిశ్రమాన్ని కేఓహెచ్, ఎన్ఏఓహెచ్, ఎంజీఓహెచ్2, సిఏఓహెచ్2, ట్రై ఎథనాల్, ఎమీన్ మొదలైన క్షారాలతో తటస్థీకరించవలను. శరీర శుభ్రతకు వాడే సబ్బు K+ లవణము. ఇందు 7 నుండి 10% వరకు స్వేచ్ఛ ఫ్యాటీ ఆమ్లము ఉండును. గడ్డము చేసుకున్నప్పుడు వాడే సబ్బు K+ లవణము కలిగి ఎక్కువ మోతాదులో స్వేచ్ఛ స్టియరిక్ ఆమ్లము కలిగి ఉండవలను. పారదర్శక సబ్బులు కొంత గ్లిజరాల్ను కలిగి ఉండును. సబ్బులో ఉప్పు, సోడా, బూడిద, సోడియం బైకార్బనేట్, సోడియం సిలికేట్ మొదలగు సేంద్రియ పదార్థాలు నిర్మితాలుగా కలుపుతారు. ఎక్కువ ఎత్తుగల నొరగినిచ్చే సబ్బు మంచి సబ్బుగా గుర్తించవచ్చును.